పెద్దపల్లి జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాల ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తెలియజేశారు మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలో శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు కంటి వెలుగు శిబిరం జరుగుతున్న తీరును హాజరైన ప్రజలను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలని డాక్టర్ తో మాట్లాడుతూ కంటి అద్దాల స్టాక్ ఎంత మేరకు ఉన్నది అవసరమున్న వారికి వెంటనే అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు అవసరం మేరకు అద్దాలను స్టాక్ ఉంచుకొని వెంటనే అందించాలని సూచించారు కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులకు సూచించిన సమయంలో ప్రజలు వచ్చి కంటి పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు మన ఊరు మనబడి కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు అధికార యంతాంగం కృషి చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలో ముప్పై నాలుగు వైద్య బృందాల ద్వారా గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని గ్రామాల్లో ప్రతి ఇంటికి సమాచారం అందించి కంటి వెలుగు శిబిరాల్లో పాల్గొనేలా అధికారులు ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నారని కలెక్టర్ తెలియజేశారు మన ఊరు మనబడి కార్యక్రమం కింద జిల్లాల్లో మొదటి దశలో నూట తొంభై ఒక్క పాఠశాలలో పనులు చేపట్టామని ప్రస్తుతం ముప్పై ఆరు పాఠశాలలో మన ఊరు మనబడి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సన్నద్దం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో తహసీల్దార్ బి యాకన్నా ఎంపీ డిబో శశికళ ప్రత్యేక అధికారి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు